బులెటిన్ సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్కారం ఈవెంట్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సింహాచలం అభివృద్ధికి 53 కోట్ల కేంద్ర నిధులు అప్పన్నని దర్శించుకున్న మంత్రి అవంతి వరంగల్ కార్పొరేషన్ లో కార్పొరేట్ తరహా క్యాంటీన్ పనులను పరిశీలించిన కమిషనర్ పమేరా సత్పతి చింతలపూడి మండలంలో నీట మునిగిన 50 ఎకరాలు అడ్డుకట్టను తొలగించాలని రైతాంగం ఆవేదన దేవనకొండలో వర్షపు నీటిలోనే సర్కార్ కార్యాలయాలు ప్రజల రాకపోకలకు తీరని అవాంతరాలు హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల పరిగి నియోజకవర్గం మాధారంలో రోడ్డుకు ప్రారంభోత్సవం ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం జిల్లా సింహాచలంను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు పర్యాటకంలో భాగంగా కేంద్ర నిధుల నుండి రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 53 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంజూరు చేశారు దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి అవంతి అనంతరం అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వ్యయంపై సింహాచలం ఈవో దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం టూరిజం శాఖ ఇంజనీరింగ్ విభాగం వారితో చర్చించారు అవంతి సామాన్య భక్తులు సింహాచల సింహద్రప్పన్న ఉత్తరాంధ్రస్థాన్ ఛత్తీస్గఢ్ నుంచి సామాన్య భక్తులు చాలా మంది వారికి మెరుగైన వస్తువులు దీని మీద అందరూ కూడా మన రాష్ట్రంలో 3 తృప్తులు ఉన్నాయి కత్తరపతి తృప్తులు ఉన్నాయి చిత్రపతి భారత విశ్వాలు మూడవది శ్రీశైలం అనేది ఎంకట అయిపోయింది గౌరవ కేంద్ర మంత్రి గారు ప్రవాసం ఈరోజు వచ్చింది మరి అది ఓపెనింగ్ అనారక్షణ జరిగింది దానితో పాటు ఈ ప్రపోజల్స్ పంపించి మరి దీనికి కూడా మూడు డబ్బులు సరిగినట్లు తిరుపతి ద్వారకా తిరుమల సమాచారం మూడింట్లో ఫస్ట్ వర్క్ చూజ్ చేసుకోండి చెప్పారు మాస్టర్ గారు చెప్పినప్పుడు సింహాచలం అది ఫస్ట్ సింహాచలం తర్వాత ఫేజ్లో ఈ అన్నవరం బాధ్యతలు కార్పొరేట్ తరహాలో క్యాంటీన్ ఏర్పాటు బేష్ అన్నారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి సుమారు 120,000 అంచనా వ్యయంతో క్యాంటీన్ సుందరంగా తీర్చిదిద్దారు బల్ద్యాలోని క్యాంటీన్ ఆవరణకు గోడలకు వేసిన పెయింటింగ్స్ ను పరిశీలించి వారిని అభినందించి క్యాంటీన్ పరిసరాల్లో సిబ్బందితో కలిసి కమిషనర్ ఛాయత్రాగారు ఇంకా కొన్ని పెయింటింగ్ పనులు పెండింగ్ లో ఉన్నందున వాటిలో మెహ్మా ఉత్పత్తులకు సంబంధించిన చిత్రాలు ఉండేలా చూడాలని టీపీఓను ఆదేశించారు
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో మేడారం చెరువుకు ఉన్న అలుగుకు అడ్డంగా కట్టపోయడంతో తమ పంట పొలాలు మొత్తం ముంపుకు గురయ్యాయని బోయగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కట్ట వేయడంతో పంట పొలాలు నీట మునిగాయన్నారు. ఈ చెరువు కింద సుమారు 50 ఎకరాలు నీట మునిగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఈ చెరువును ఆధారం చేసుకుని సన్న చిన్నకారు రైతులు పంటలు పండించుకుంటున్నారు. కట్ట అడ్డుగా వేయడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకట్టను తొలగించమంటే తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. అది ఏటా నాకే 40 సంవత్సరాలు వచ్చినాయి. మా తాత తండ్రుల కాడొచ్చి మీ పొలం దున్నుకుని వేసుకుంటా ఉన్నాం. మాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చిన్న చిన్న వర్షాలకే ముప్పు గురైనాయి. ఎందుకు గురైనాయి, ఏంటా ఒరు మురిగిపోయింది ఏంటా అని మేడాజరు కట్ట దగ్గరికి వెళ్ళి చూడంగా అక్కడ చెట్టువారు కూడా రైతులు ఎత్తుగా కట్టబోశారు, మట్టి పోశారు ట్రాక్టర్తో. ఆ పోయటం వల్ల అసలు మా చెరువు మా పొలాలు మొత్తం ముప్పు గురయ్యి అసలు ఏమీ లాగట్లేదు. ఊరి మొత్తం కూలిపోయింది. ఏంటని చూడగా ఆ రైతులు మీ దిక్కున్న కాడ చెప్పుకుంటారు, మేము కట్టబోసుకుంటాం, మీ దిక్కున్న కాడ చెప్పుకోండి, మీ చేతనైతే పని చేసుకోండి అన్నారు. మేము వెళ్ళి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ గారు కూడా నేను చూస్తానన్నారు. కానీ ఇవాళకి వారమైంది, ఇప్పటి వరకు స్పందించలేదు. వెళ్ళినవారు మీరే మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీరే మా ఎందు న్యాయం చేసి కొద్దిగా ఆ కట్ట తీపిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు దగ్గర దగ్గర 100-200 ఎకరం ఉంది. ఈ రైతులందరూ కొద్దిగా ఎట్టో కట్ట వచ్చే మళ్ళీ ఊడుపులు వేసుకుని అన్న నీళ్లు పోతే మళ్ళీ ఊడుపులన్నా వేసుకుని అట్టే బతుకు అని మీకు తెలియజేస్తున్నారు. సరే మన కురిసిన వర్షాలకి ఈ ముప్పు దక్కలేదు. ఏం దక్కలేదని మేము పరిశోధించగా మేడర్ చెరువు కింద రైతులు ఆ మేడర్ చెరువు అలుగు లోపల దౌర్జన్యంగా చేశారు. మరి ఏం చేశారో మాకు తెలియదు. ఒక కట్ట పోషించారు పెద్దగా అలుగు కంటే ఎత్తుగా. దీని వల్ల మాకు ఏమైందంటే ఈ మొత్తం మురిగిపోయి మేము కట్ట భూమి వేసుకున్న మొత్తం మురిగిపోయింది. మర్యాద మురిగిపోయింది. మళ్ళీ రెండోసారి వరేసుకున్నామన్నా కానీ నీళ్ళు ముంపు తీయట్లేదు. చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ ఆడవాళ్ళు ఆహారం ఇదే మా వరే. మాకుండదు సన్న చిన్నకర రైతులు. మాకు 2 అర ఎకరాలు 2 ఎకరాలు కూడా లేవు. 6 ఎకరాలు పెంచుకున్న భూములే. గత 30 సంవత్సరాలు మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమి మేము సాగు చేసుకుంటాం. ఇటువంటి భూములు మునుగుకోవడం వల్ల మేము ఎలా బతకాలి? దీనికోసం మా హక్కుల కోసం మేము పోరాడుతూ మేము ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వారు కొద్దిగా గొప్ప స్పందించలేదు. ఇంతవరకు మేము ఎలా బతకాలి? మేము ఎవరిని నిలదీయాలి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఈ కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలి? వీడియో ద్వారా మేము తెలియజేసుకుంటే మా బతుకులు బాగుపడతాయని మేము మనం తెలియజేసుకుంటాం. ఆ రైతులను అడుగుతుంటయ్యా, మాది బోయగూడెం గ్రామం. మేము కర్యాద చల్లుకోంగి ఇక్కడ పొలంలో మొత్తం కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే మళ్ళీ నాట్లు వేసుకోవడం, నారు పోసుకోవడం, దుక్కు చేసుకుని దమ్ము చేసుకుందాం అనుకున్నా కానీ ముందు ముంపు వచ్చేసింది. ఏంటైనా అక్కడ అలుగు ముందు లోపల దౌర్జన్యంగా చెట్టరుగున్న రైతులు ఆనకట్ట పోశారు. దాని గురించి ఎందుకని మేము వెళ్ళి అడిగితే మా గొడ్డు నీళ్ళు మా గొడ్డు మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము పోసుకుంటాం. ప్రభుత్వ అనుమతి మాకు లేదు, మేము తీసుకోండి పోసుకుంటాం. అంటే మేము ఎంఆర్ఓ కంప్లైంట్ చేసి చేసుకోండి, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ మేము కట్ట తీయం అని చెప్పి దౌర్జన్యంగా మా మీదకే అలా దిక్కుండగా చెప్పుకోండి అన్నట్టుగా మామూలు మీ చేతనం చేసుకోండి. అంతేగా మీ కట్ట తీయం అంటే మా పట్టా భూమి మునిగిపోతుంది. అయ్యా మా కూతంతా ఉంది, తలా 5 చెట్లు 10 చెట్లు భూమి ఉంది మాకు. అట్టినే మేము బతకాలి. అంటే మీరు ఏదైతే మాకేది మా సంబంధం లేదు, మేము ఇక్కడ అడ్డుపోతాం, మేము తీయం అన్నారు. మీకు పర్మిషన్ ఉందా అని అడిగాం. అడిగితే మేము ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకునే పని లేదు మాకు, మేము పోసేసాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కొట్టినంత పని చేసి మమ్మల్ని. విశాఖ కైలాసపురం పోర్ట్ హాస్పిటల్ కూడలి జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా పడింది. ఐరన్ రోడ్ లోడ్తో ఒడిశా నుండి విశాఖ పోర్టుకు వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే ప్రమాదంలో ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేకవజామున కావడం, జనసంచారం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణం కావచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేవనకొండ మండలంలో వాగులు పొంగిపొర్లాయి. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు నీటి వలయంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఈ కార్యాలయాలకు రావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పశు వైద్యశాల కొద్ది రోజులుగా మూతపడి ఉండటంతో మూగ జీవాలకు రోగాలు వస్తే పట్టించుకునే నాదురేకరు అయ్యారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధిని ఇప్పుడు దేవనకొండ గ్రామంలోన ఎంబిటిసి ఆఫీసు, మండలము, బ్యాంకు, అగ్రికల్ ఆఫీసు, పెద్ద హాస్పిటలు గ్రామంలోన అంత ట్రిప్పు పట్టిపోయింది, గబ్బు పట్టిపోయింది. అధికారులు నిర్లక్ష్యం వలన లాక్డౌన్ బడికేసి ఇంతవరకు లాక్డౌన్ అనడమే ఉంది కానీ పోలీస్ జీపు పోయినప్పుడు బంద్ చేస్తున్నారు, షాపులు మళ్ళీ తెరుస్తున్నారు బుద్ధెనకనే. ఇది అధికారుల నిర్లక్ష్యం వలన, ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకటే రోజు దేవనకొండలో 20 కేసులు పెరిగినాయంటే ప్రభు మరి రాబోయే కాలాల్లో సమస్య ఎట్లా ఉంటుందో మీరు ఆలోచన చేయాలా. ఈ నీళ్లు చూడి బ్యాంకుకి ఎట్లా పోవాలా, హాస్పిటల్కి ఎట్లా పోవాలా, ఈ మండలంలోన పంచాయత్ సెక్రటరీ కూడా పట్టించుకోవడం లేదు. ఈ లాక్డౌన్ పేరు మీద అసలు అధికారులు చాలా నిర్లక్ష్యం వలనే జరుగుతుంది. ఇది ఎమ్మడే ప్రభుత్వం ఖండించి ఇది అందులో డాక్టర్ కూడా ఒక్క ఆయనే ఉన్నాడు. పాపం ఆయన మండలం వైడు ఎంక్వైరీ చేయడానికి ఆయన టైం సరిపోతుంది. ఆయన ఒక్కడేం చేస్తాడు, మళ్ళీ ఇంకొక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఇక్కడ వస్తే ఆయన కూడా హెల్ప్ చేసినట్లయితుంది. ప్రతి గ్రామంలో వాళ్ళు ఎంక్వైరీ చేసినట్లు కూడా ఉంటుంది. ఏం చేస్తావు అంటే లాక్డౌన్ అంటున్నారు. ఈ ప్రజల్ని ఏమి తిక్కమక్క పట్టిస్తున్నారో, ఎవరి వలన ఇట్లయితుందో ఏం కథ అర్థం కావడం లేదు. నా పేరు వచ్చేసి మురళి, నేను దేవనకొండ గ్రామవాసిని. మొన్న 20 నైట్ కురిసిన భారీ వర్షానికి ఇక మొత్తం గ్రామంలో ఉన్న వాటర్ అలా వచ్చేసి మెయిన్ కాలువలో పోవడానికి లేక అడ్డం ఉంది. ఈ మొత్తం ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి మునిగినాయి. 5 కార్యాలయాలు, ఒకటి బ్యాంకు, ఒకటి అగ్రికల్చర్ ఆఫీసు, 2-3 పశువుల హాస్పిటల్, ఒకటి మామూలు జనరల్ హాస్పిటల్, ఒకటి ఎండిఓ ఆఫీసు. ఈ ప్రభుత్వ కార్యాలయానికి రావడానికి అధికారులు, ఉద్యోగస్తులు, మామూలు ప్రజలు కూడా రావడానికి ఇబ్బంది అయింది. మెయిన్ వచ్చేసి ఈ గ్రామానికి ఉన్న పంచాయతీ సెక్రటరీ, మరి మండలానికి ఉన్న యువార్డి, ఎండిఓ సార్ ఏం చేస్తున్నారో తెలియదు. 2 రోజులు అయింది వర్షం పడి ఇతరంగా నీళ్లు. అసలు వీటికి పోవడానికి మెయిన్ ప్రధాన కాలువ మెయిన్ గుండా ఉండే బంకులు తీసేపించి కాలువ వాటర్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ అట్లే వచ్చేసి గోడల కాంపౌండ్ వాళ్ళకి రంధ్రాలు చేపించి ఈ బ్యాంక్ ముందర, ఈ అగ్రికల్చర్ ముందర ఒక చిప్స్, ఒక లోరు, ఒక లారీ లోడు తెచ్చి ఇడిస్తే మనకి నడిచి తిరగడానికి బాగుంటుంది. ఇది తొందరగా ఎండిఓ సారు, ఈవార్డు సారు, పంచాయత్ సెక్రటరీ గారు చూసి ఈ వాటర్ వల్ల ఇంకా దోమలు ఎక్కువయ్యి మరి లేని చికెన్ గున్నె, డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. ఎట్లున్నా తొందరగా డాక్టర్ సార్ గారు కానీ ఒకసారి ఎండిఓ సార్కి చెప్తే వాళ్ళు వచ్చి అధికారులు తొందరగా శానిటైజ్ సిబ్బంది చేసిందంటే వాళ్ళ బ్లీచింగ్ పౌడర్ చల్లాల్సిందిగా కోరుతున్నాను. పేరు మహానంది. నేను ప్రస్తుతం బ్యాంక్ వర్క్ మీద ఇక్కడికి బ్యాంకుకి వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ లేడీస్ రావడానికి కానీ చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ నడవడానికి చాలా ఇబ్బందికరంగా, ఈ నీటి మురుగు కాలువల్లోన క్లీనింగ్ లేక, నీటి పోవడానికి లేక, ఇక్కడే నీరు చాలా ఆగింది. ఇక్కడ దగ్గరలోన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ కానీ, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ పక్కనే ఎంపీడీఓ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. అన్ని కాలువలు నీటిది ఇక్కడ చేరుకొని చాలా ఇబ్బందికరంగా మారుతుంది సమస్యలో. ఈ ప్రజలు చాలా సతమతమవుతున్నారు. అలాగే ఈ కరోనా పెరుగుతున్న సమయంలో ప్రజలకి ఎటువంటి వసతులు కల్పించకుండా ఇలాగే నీటిని వదిలేస్తే ఇంకా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయని అధికారులు గ్రహించాలి. అందులోనే ఇంకా ఎక్కడైనా కానీ ఆఫీసుల్లో, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసు ఈ పాటికే టైం అయింది క్లోజ్ చేసినారు. ఇక్కడ రైతులు వచ్చి యూరియా కోసం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ స్టాక్ లేదంటున్నారు. ఇక్కడ వెనుకనే వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఎంపీడీ ఆఫీస్ గారికి వెళ్తే అధికారులు లేరు. ఇక్కడ ప్రజలు వస్తూ రావడం, వెనుక్కుపోవడం, కానీ లాక్డౌన్ ఎక్కడ దేవనకొండలో అమలవుతున్నట్టు మాకు అనిపించడం లేదు. 144 సెక్షన్ ఎక్కడ అమలవుతలేదు. ఏదో ఊకే తూతుమంత్రంగా షాపులకు అప్పటికే పోలీసులు వచ్చిన టైంలోనే క్లోజ్ చేయడం, మళ్ళీ వెనకనే తెరవడం, ఇలాంటి పరిణామాలు ఎన్నో జరుగుతున్నా అధికారులు చోద్యం చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది.
అట్లా ఈ నీటి కొరత ఇవి సమస్యలు ఎప్పుడూ అధికారుల దృష్టికి ఊకే ఏదో ఇట్లాంటి ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మా సమస్యలు ప్రజలు విన్నవించుకోవడం తప్పనిస్తే అధికారులు ఎలాంటి స్పందన లేకుండా జరిగిపోతుంది. ఇన్ని ఆఫీసులు ఉన్న సమయంలోనే ఇక్కడ ప్రజలు తిరుగుతున్నారనే ఇంకిత జ్ఞానం అధికారులకు ఏమాత్రం లేకుండా ఇలా వదిలేస్తే ఎవరు రేపొద్దున దీనికి రెస్పాన్సిబిలిటీ? ప్రజలు ఏ బారిన పడాలి? ఇప్పుడున్న సమస్యలు కరోనా వల్లనే సమస్యలు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ అధికారులు స్పందించకుండా ఉంటే ఇంకా ఎన్నో అనారోగ్యాల పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ వీటిపైన తక్షణ కర్తవ్యం అధికారులు స్పంది ఇన్ని ఆఫీసులు ఉన్న సమయంలోనే ఇక్కడ ప్రజలు తిరుగుతున్నారని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలువురు జోగినీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు కలెక్టర్ గంధం చంద్రుడు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవాన్ సత్యసాయి సేవా సమితి, ఆశ్రమ, స్వచ్ఛంద సంస్థ, దళిత సంఘం ఆధ్వర్యంలో జోగినీలకు నిత్యావసరాలతో పాటు చీరలు పంపిణీ చేశారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు కలెక్టర్ గంధం చంద్రుడు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంత వచ్చారా? ఓకే ఓకే. ఎలా వచ్చారు? సెంట్రల్ ట్రస్టు, అలాగే ఎస్సీ సంక్షేమ సంఘం, అలాగే ఆశ్రయ ఫౌండేషన్, ఈ ముగ్గురి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ సంఘం నుండి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆశ్రయ ఫౌండేషన్ నుండి నీలయ్య గారి సమక్షంలో, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నుండి సేవాదళం యొక్క సభ్యులు రామకృష్ణ గారు, వారి యొక్క మొత్తం టీం కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. దాదాపుగా 17 మండలాలలో మనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ప్లేసు ఇది, ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు చెప్పినట్లుగా బియ్యం 25 కేజీల బియ్యం ప్యాకెట్, కందిబ్యాళ్ళు 1 కేజీ కందిబ్యాళ్ళు, అలాగే గోధుమ పిండి 2 కేజీల గోధుమ పిండి, 1 లీటర్ నూనె, ఒక చీర, మంచి చీర, ప్లస్ ఒక చిన్న విభూది ప్యాకెటు, బాబా గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి బ్యాగ్లో పెట్టేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు వీటి యొక్క ఖర్చు, వీటికి డబ్బులు బియ్యం ప్యాకెట్ 1,750 రూపాయలు అవుతుంది, అవునా? అలాగే కందిబ్యాలు 80 రూపాయలు ఉన్నాయి, గోధుమ పిండి 2 కేజీలకు గాను 70 రూపాయలు పెట్టుకున్నా కూడా 140 రూపాయలు అవుతుంది, అలాగే నూనె 110 రూపాయలు ఉంది. ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు భర్త. దీంతో న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు మహిళా సంఘాలతో ఆందోళనకు దిగింది భార్య. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. హనుమకొండ అంబేద్కర్ భవన్ పోచమ్మగుడి వద్ద అశోక్ కాలనీలో నివాసముంటున్న నిర్మలకు 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో నుండి భర్త బాలరాజు భార్యను వెళ్లగొట్టాడు. దీంతో ఆమె మహిళా సంఘాలతో ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పుర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమని రెగ్యులరైజ్ చేయాలని ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్యకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ వేతనాలను
వరంగల్ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న 13 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జైలు శాఖ ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. అయితే కరోనా బారిన పడిన సిబ్బందిని హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. కాగా ఇప్పటికే పలు జైళ్లలో ఖైదీలు సిబ్బంది సైతం పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు సాంప్రదాయాలను అధికారులు గాలికి వదిలేశారు. ఒకే చితిపై 4 మృతదేహాలను దహనం చేస్తున్నారు. 3 చితుల్లో 9 మృతదేహాలకు పైగానే కాల్చివేస్తున్నారు. ప్రభుత్వం చెబుతోన్న కరోనా మృతుల సంఖ్యకు కాలుతున్న చితి మంటలకు పొంతన లేకుండా పోయింది. పోతన శ్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోజుకు 10ల సంఖ్యలో మృతదేహాలను కాలుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందుకు దూసుకెళ్తోందన్నారు ముంగడ సొసైటీ చైర్మన్ సరళ అప్పారావు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం ముంగడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు సొసైటీ చైర్మన్. నా పేరు సరళ అప్పారావు, ముంగడ వైసీపీ సీనియర్ నాయకుడిని, ప్లస్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు పర్సనల్ చైర్మన్ని. తర్వాత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడాలో తెలియక చేస్తున్నారు. ఏం చేతంటే జగన్ గారు ఇచ్చిన మాటల కన్నా ఆయన ప్రజలకు ఎక్కువే చేస్తున్నాడు. ఏం చేతంటే నవరత్నాలు అంటే నవరత్నాలు కాదు, ఇంకో 2 నవరత్నాలు కలిపి చేస్తున్నాడు ఆయన. దాని గురించి ప్రతిపక్ష నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమనాలో తెలియట్లేదు. కార్యకర్తలు కూడా జోహార్ చెప్తున్నారు కానీ పైకి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే అమ్మఒడి కానీ, మరి రైతు బాంధవ కానీ, అలాగే మరి వృద్ధాప్య ఫంక్షన్ల విషయంలో కానీ, ముఖ్యంగా మా వాలంటీర్లు వ్యవస్థలో మరి వేళ కరోనా వచ్చిన కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ చాలా అభినందనీయమైంది. వాలంటీర్లు అంత కష్టపడి చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మా కార్యకర్తలు కూడా మాకు కరోనా సోకుతుందేమో భయం లేకుండా కూడా మా నాయకులు అయితేనేమి, మా కార్యకర్తలు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి మరి ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని పలకరించి వాళ్ళకి కావాల్సినటువంటి అందుబాట్లు అన్నీ చేసి మరి సపర్యలు చేయటం కూడా జరుగుతుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దేశ ప్రజలంతా ఒక రాష్ట్ర ప్రజలంతా కూడా అభినందిస్తున్నారు. అలాగే మరి ఇక నేను సచివాలయ వ్యవస్థ తీసుకొత్తులోకి జగన్ గారు సచివాలయం 2 కింద భాగించాలని ఎందుకన్నారంటే 2,000 జనాభాలకి అందుబాటులో ఉంటుందనే విషయంలో జగన్ గారు ఆలోచించి ఒక సచివాలయం కడితే బాగుంటుందని అభివృద్ధి పథంగా నన్ను ఎమ్మెల్యే గారు మరి చిట్టిబాబు గారు నన్ను స్థలం అడిగారు. మీ కుటుంబ సభ్యులను ఆలోచించి చెప్పు అన్నా అని అడగటంతో మా నాన్నగారికి అయితే. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ట్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కృష్ణా జిల్లాలో ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ట్యాక్సీ డ్రైవర్ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని, వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వీరు డిమాండ్ చేశారు. శివప్రసాద్ చిత్రపటానికి స్థానిక ట్యాక్సీ స్టాండ్ వద్ద నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల కృష్ణా డిస్టిక్లో ఉయ్యూరు ములపూడి గ్రామంలో ట్యాక్సీ ఓనర్స్ అయినటువంటి డ్రైవర్ శివప్రసాద్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ ఒత్తిడి వల్ల ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నటువంటి అగడాల గురించి మేము ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చమని, హైర్ పర్చేస్ యాక్ట్ని మేము సవరణ చేయమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఇటువంటి సంఘటనలో మరి ఇప్పుడు మళ్ళీ ఉయ్యూరులో జరిగింది. ఇదివరకు విశాఖపట్నానికి కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందన లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి పునర్ధాన్యం కాకుండా
मरी शिवप्रसाद कुटुंबा की 10 లక్షలు ఎక్స్ట్రా గ్రీస్ ఇవ్వాలని అలాగే మరణానికి కారణమైనటువంటి వారిపై మరి చర్యలు తీసుకొని మరి వారిని కూడా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం। అదే విధంగా ఈవేళ ఈ లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మరి వాహనాలు రవాణా రంగం ఇప్పటికే కుదేలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయితే మరి ఇంతవరకు కూడా ప్రభుత్వానికి ఎన్ని రిప్రజెంటేషన్లు చేసినప్పటికీ కూడా మరి ఇంతవరకు కూడా స్పందన లేదు। కాబట్టి ఏదైనప్పటికీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రవాణా వాహనాలు ఏదైతే ఉన్నాయో మ్యాక్సీ క్యాబ్కి ప్రతి 3 నెలలకి కూడా 5860 రూపాయలు అంటే సుమారు 6000 రూపాయలు మేము చెల్లించాల్సి వస్తుంది। బక్రీద్ పండుగ నేపథ్యంలో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో మత పెద్దలతో పోలీసులు సమావేశమయ్యారు। దీనికి వరంగల్ ఏసీపీ ప్రతాప్ కుమార్ హాజరై ముస్లిం మత పెద్దలతో సమీక్షించారు। రంజాన్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించారో అదే విధంగా బక్రీద్కు కూడా పాటించాలని నిర్ణయించారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐలు దేవేందర్ సతీష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। वारी पंडग सदर्भ में जाग्रत को फर्दर व्याप्ति चंदक मरी अलागे पड़गे जाग्रत विवरी एस्पेषली कुर्बानी एस्तारो बकरीद सदर्भ में अवी रोड चेयदनजे अलाेवे जंतु व्यर्थल रोड पड़े वोट बैग्सो जीहेचमसी अधिकार जीडब्ल्यूएमसी अधिकार अला प्रेयर्स अने ईदगा निषेधन जरूरी गवर्नमेंट आफ तेलंगा अदे विषयानी वाले चुनाव जरूरी मजीद लिमिटेड मेंबर्स 20 मेंबर्स वर के अमति जरूरी सो बैच वैज अमति वाल चुन जरूरी बैच वैज वाल प्रेयर चुस्कान रूम बैचेस प्रेयर से बट 20 मेंबर्स दाटी तरह प्रेयर्स फिजिकल डिस्टेंस खचिता पाटी मास्क अने खचित पाटी सानिटेशन फेसिलिटीज अभी प्रोवाइड चुनाव जरूरी सो रंजान फेस्टिवल निर्वहितो अदे विधा अदे टेम्पो तो यह फेस्टिवल विजयवंत अंदर सूची जरूरी वाली सानकूल ఖిలా వరంగల్ ఈద్గాలో పండుగ నిర్వహించడం లేదన్నారు ఇన్చార్జ్ ఎండీ జబ్బర్। బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు। కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ పండుగను వారి వాడలో ఉన్న మసీదులలో ప్రార్థనలు చేసుకోవాలని ఆయన సూచించారు। रमजान बकरीद नमाज जगे 2020 इयर कोविड 19 वलना रमजान नमाज चेयर जरगले मल्ल बकरीद पंड कोविड 19 इंका विभ्रमें काबी रमजान कंटे इप्ड बकरीद पंडा वे इंका विभ्रमें काबी कोविड 19 वलना बकरीद पंडा ईदगा नमाज यह सारी दी कमीटी अंदर कल दिन क्यासल जी काबी नमाज यह सारी उबी नमाज यह सारी उ शनिवार रोज కృష్ణా జిల్లా నూజివీడులో పలు బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ భయం పట్టుకుంది। మరోవైపు ఏటీఎం సెంటర్లలో శానిటైజర్ ఉంచాలని ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు। రోజుకు వందల సంఖ్యలో ఖాతాదారులు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తున్నా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏటీఎం సెంటర్లలో శానిటైజర్ ఉంచాలని ప్రజలు కోరుతున్నారు।
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల విద్యుత్ అధికారి నిర్లక్ష్యంతో యువకుడికి కరెంట్ షాక్ తగిలింది. మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. చిల్లకూరు హరిజనవాడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. లైన్మెన్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మస్తాన్ ఎల్సీ చూసుకోకుండా స్తంభం ఎక్కించారు. పక్కనే ఉన్న మరో లైన్ కి కరెంట్ సప్లై ఉందని తెలియని అతను వైర్లు బిగిస్తుండగా వైరు తలకు తగడంతో పెద్ద శబ్దంతో మంటల్లోంచి కరెంట్ షాక్ తో వెంటనే కిందకి పడిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న మస్తాన్ని ఆటోలో గుడూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. చిల్లకూరు గ్రామంలో గత రెండు నెలలుగా లో వోల్టేజ్ సమస్య అయితే ఉంది. ఈ లో వోల్టేజ్ సమస్య ఎన్నిసార్లు చెప్పినా కూడా లైన్ మ్యాన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇకపోతే చిల్లకూరు గ్రామానికి చెందిన డైలీ లేబర్స్ 300-400 కూలీలు కాసుపడే పిల్లకాయలను పెట్టుకొని వాళ్ళ దగ్గర చేయరాని పనులు లైన్ మ్యాన్ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ చేయించినందువల్ల ఈరోజు 11 KV పైన పోతుంది. ట్రాన్స్ఫారం పనిచేయించాలంటే కనీసం దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యుత్ శాఖ పరంగా ఉంటాయి కదా, అవన్నీ తీసుకోకుండా ఒక పేద పిల్లోడు ఈరోజు అతను చనిపోయినాడో బతికినాడో కూడా తెలియదు. ఒక నిర్లక్ష్యంతో 200-300 రూపాయలు కూలీకి వాళ్ళ దగ్గర చేయరాని పనులు చేయించి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి పోషణట్ట అసలు పోళ్ళు ప్రైవేట్ వ్యక్తుల్ని పసిపిల్లకాయలను పోళ్ళు ఎక్కించి అధికారం విద్యుత్ శాఖ వాళ్ళకు ఉందా? ఈ లైన్ మ్యాన్ తెలియదా? లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకున్నప్పుడు ఆ విద్యుత్కు సంబంధించిన పని వారే చేయాలా, బయట వారు చేయాలా? ఆ నిబంధనలు అనేది కొన్ని ఉంటాయి కదా, ఆ నిబంధనలు పాటించకుండా ఇటీవల కాలం 2-3 ఏళ్ల క్రితం కూడా శంకరగిరిని ఒక గిరిజనుడిని 11 KV ఎక్కించి అతను పడిపోయి ఈరోజు కూడా అతను బతకలేని స్థితిలో ఉన్నాడు. బిడ్డలు పోషించాలి అతన్ని ఒక గిరిజనుడు. ఇప్పుడు ఈ పిల్లోడు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. అసలు బయట వ్యక్తుల్ని విద్యుత్ స్తంభాలు ఎక్కించేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ విధంగా చాలా జరుగున్నాయి. అసలు చిల్లకూరు లైన్ మ్యాన్ ప్రతి దానిలోనూ నిర్లక్ష్యమే, ఏమైనా చెప్పు నిర్లక్ష్యమే. ఒక కిండల్గా సమాధానాలు చెప్పడం, ఎవరైనా పబ్లిక్ వచ్చి మాకు చెప్తే మేము చేస్తే వాళ్ళు మాకు చేస్తారులే మీకు ఎందుకు చెప్తున్నారని మమ్మల్ని అడగడం, అంత ఎదురు తిరిగి సమాధానాలు చెప్తారే కానీ సరైన సమాధానం చెప్పడం. ఇటువంటి అధికారులు ఉన్నందువల్ల ఏమీ తెలియని అమాయకులు ఈ విధంగా ప్రాణాలు పలుకుంటున్నారు. ఈరోజు ఆ పాతను చనిపోయినాడో బతికినాడో తెలియదు. అందరూ గబగబా ఈ ఆటోలో పెట్టాం. తగిలే మొత్తం పడిపోయాడు అబ్బాయికి ఏమైందో ఏమో. ఇదంటే లైన్ మ్యాన్ మాకు అవసరం లేదు, ఈ లైన్ మ్యాన్ తీసేయండి, అలాంటి బోర్డు అవసరం లేదు మాకు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తనుకుమాల కార్యదర్శిపై గ్రామస్తులు మండిపడుతున్నారు. తనుకుమాల గ్రామంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు అధికమయ్యాయి. గ్రామ సచివాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ రెడ్డి గ్రామం పట్ల శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలకు గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమైనప్పటికీ పట్టించుకోలేదన్నారు. మా ఈదిన నీళ్ళు వస్తున్నాయి, అవి ఈది నీళ్ళల్లో దోమలు చెప్పాలా? డ్రైనేజ్ నీళ్ళు మా ఇంటి ముందరకు వస్తున్నాయి. పక్కింటి వాళ్ళ నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు అవి మా ఇంటి ముందరకు వస్తున్నాయి. ఏగలు దోమలు వాళ్తున్నాయి. మా బిడ్డలకు మన్నగాడ జ్వరాలు వచ్చినాయి, జలుబులు జ్వరాలు వచ్చేస్తున్నాయి నీళ్ళ వల్ల. మేమైతే బిడ్డని ఎంతసేపు కబ్దాలు చేసుకున్నాము నీళ్ళల్లో, ఇంట్లోనే వెళ్ళబెట్టుకున్నాము. ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తున్నాడు సార్, మాకు జ్వరాలు వస్తున్నాయి. ఈ నీళ్ళ వల్ల మీరు ఏమన్నా చేయగలరా? చిల్లకూరు మండలం తునుకుమాల గ్రామం, నా పేరు శివ. తునుకుమాల గ్రామంలో వర్షాలు వచ్చాక నీళ్ళు నిలబడిపోతున్నాయి. నీళ్ళు తగ్గాక కానీ పంచాయత్ సెక్రటరీకి చెప్తే పట్టించుకోవటం లేదు. మట్టి దోమంట తోటం లేదు. డ్రైనేజ్ కాలువలు చూస్తే ఈ వర్షాకాలం వేస్ట్ వాటర్ పోయే పైపు ఇళ్లలో నుంచి వేస్ట్ వాటర్ పోయే పైపు గుండానే వర్షాకాలం ఆ పైపు గుండానే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. పంచాయత్ సెక్రటరీకి చెప్తే రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను అంటున్నాడే కానీ ఏం పట్టించుకోవటం. మా పంచాయత్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా అదేమన్నంటే అజ్జీల రూపాయలు రాయించండి అంటాడు. అజ్జీల రూపాయలు ఒక 2-3 సార్లు రాయించినా కానీ ఏం స్పందన లేదు. అడిగితే కరోనా దగ్గర దాకా నేనేం చేయలేను, కన్నా కానీ పెట్టడం లేదు అని చెప్తున్నాడు.
అసలు మా తనమాల గ్రామంలో వాలంటీర్లు సచివాలయం సిబ్బంది ఏం పట్టించుకోవటం లేదు. వస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, అంతేగాని ఏమి విషయం ఏం లేదు. కానీ ఏం స్పందన అడిగితే కరోనా తగ్గేదాకా నేనేం చేయలేను. కన్నా కానీ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం మాధారం గ్రామంలో ఆరో విడత హరితహారం జరిగింది. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం మాధారం గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్రావు, గ్రామ సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు మధుసూదన్ రెడ్డి, వీరారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సింహాచలం అభివృద్ధికి 53 కోట్ల కేంద్ర నిధులు, అప్పన్నని దర్శించుకున్న మంత్రి అవంతి. వరంగల్ కార్పొరేషన్ లో కార్పొరేట్ తరహా క్యాంటీన్ పనులను పరిశీలించిన కమిషనర్ పమేలా సత్పతి. చింతలపూడి మండలంలో నీట మునిగిన 50 ఎకరాలు, అడ్డుకట్టను తొలగించాలని రైతాంగం ఆవేదన. దేవనకొండలో వర్షపు నీటిలోనే సర్కార్ కార్యాలయాలు, ప్రజల రాకపోకలకు తీరని అవాంతరాలు. హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొప్పుల, పరిగి నియోజకవర్గం మాధారంలో రోడ్డుకు ప్రారంభోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవంటివి. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.